ముందే ఎండాకాలమాయే బూతంత సేపు కరెంటు పోతనే కింద మీద అవుతుంటది పానం. ఈ రామ్ లేకుండా ఇంట్లో ఎప్పటికీ టీవీ పంక ఫ్రిడ్జ్ కూలర్లు నడుస్తూనే ఉండాలి. అట్లనే పొలాల కాడ నీళ్ళ మోటార్లు నడవాలన్నా కరెంటు ఉండాల్సిందే. అసొంటిది గంటల కమానం కరెంటు పోతే పబ్లిక్ పరిస్థితి ఏంది? ఈ నడుమ ఆంధ్రాలో ఊకూకే కరెంటు కట్ చేస్తున్నారని గర్వమవుతున్నారు పబ్లిక్ ప్రతిపక్షాలు. అగో గా కరెంటు తిప్పలు తప్పించే మంచి ఇకమతి చేసిండ్రు తాన. కరెంటు ముచ్చట చెప్పి చెత్త చూపిస్తారేందని పరిశాన్ కాకుర్రి. ఈ అక్కర్యాన్ని చెత్తతోని పబ్లిక్ అక్కరికొచ్చే గొప్ప కార్యం ముంగటేసుకున్నారు ఆంధ్ర సర్కార్ వాళ్ళు. అవు ఓ కంపెనీలతో కలిసి విశాఖపట్నంలో చెత్తతోని కరెంటు తయారు చేసేందుకు ఓ ప్లాంట్ కట్టిండ్రు. 4 ఏళ్ల కిందనే 17 ఎకరాల జాగిస్తే ఇప్పుడు గిట్ల తయారైంది ప్లాంటు. విశాఖపట్నంలో దీనం 940 టన్నుల చెత్త పుడుతుందట. గింత చెత్త ఇట్లనే పెరిగితే డంపింగ్ యార్డు చుట్టుముట్టున్న పబ్లిక్ రోగాలు వస్తాయని మన హైదరాబాద్ జవహర్ నగర్ లో పెట్టినట్టు వాళ్ళు కూడా చెత్తతోని కరెంటు పుట్టిచ్చే ప్లాంట్కి మధ్య అన్నట్టు. అగో టిప్పర్లతో చెత్త తీసుకొచ్చి ఇట్లా డంపు చేసినాక ఇట్లా పెద్ద క్రేన్ తో లాబట్టి ఇట్లా తలగబెట్టి దాంట్లో నుంచి కరెంటు పుట్టిస్తున్నారు. తయారైన కరెంటు ఇండ్లకే ఆడకం చేస్తారట. ఇప్పటికే 4 కిలోమీటర్ల దాకా కరెంటు తీగలు పరిచిండ్రట. ది కెపాసిటీ ఆఫ్ దిస్ ప్లాంట్ ఇస్ అరౌండ్ 1200 టన్స్ పర్ డే. సో నౌ టెంపరీ దే ఆర్ కన్స్యూమింగ్ ఆన్ ట్రయల్ బేసిస్ 800 టన్స్. ఈచ్ 100 టన్స్ విల్ ప్రొడ్యూస్ 1 మెగావాట్ పవర్. సో విత్ దిస్ వీ కెన్ ఏబుల్ టు ప్రొడ్యూస్ అరౌండ్ 8 to 10 మెగావాట్ పవర్ పర్ డే అండ్ విచ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ది households. So through that we can also improve the energy efficiency and reduce the garbage burden on the city. అగనట డంపు యార్డ్ల చెత్త మోపు కాకుండా ఎప్పటికప్పుడే ఆడకం చేసుకుంటే కరెంటు తయారు చేస్తామంటుండ్రు. గిసోంటికి మధ్య జిల్లా కోటి చేసినా అంటే కరెంటు కష్టాలు తగ్గుతుండొచ్చు.